హలో, హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ గేమ్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మనం గేమ్లోకి వెళ్ళిపోదాం. మేడం, ఎక్కడికి వెళ్ళాలి? మేడం, ఆటో వచ్చింది, చార్మినార్ వాళ్ళ రండి, ఎక్కడి పోదాం. హలో మేడం, ఇక్కడ ఇక్కడ రండి మేడం, తొందర పోతుంది. 50 రూపాయలే మేడం, ఎక్కలేదు, అలిగినట్టుంది మేడం. ఓ రండి మేడం. హలో హలో, సీట్ ఉంది మేడం వెనకల. అమ్మా ఎక్కే, నువ్వు ఏడిపోతాడు కోసం నువ్వు ఇకపోతే. ఈ మేడం ఇట్లా వినటట్లేదు లేదు, కానీ గన్ తీసుకో. హెడ్ షాట్ పెట్టాలి, హెడ్ షాట్ వేసేసి సెట్ అయిపోద్ది. పెట్టానా హెడ్ షాట్? పెట్టానా? ఏయ్, ఆటో ఎక్కమంటే కథలు ఆడుతుంది. ఇప్పుడు మా ఫీలింగ్ ఏం తెలుసా? ఎవరో పోయి పొద్దుగాల పొద్దుగాల ఏమి దొరికినారా, నా ఏమాట పడ్డావు అని అనుకుంటుంది ఫీలింగ్. సో ఇప్పుడు పోలీసులు అయితే మన ఎమ్మటి పెడతారు కాబట్టి మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ కావాలి. మన ఆటో రైడింగ్ డ్రైవింగ్ ఎంత స్కిల్స్ మన దగ్గర ఉన్నాయి, చేజింగ్లు ఉన్నాయి. మేడం ఆటో ఎక్కమంటే భయపడుతుంది అండి. పోలీస్ మామ అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యిండు గొడవ మీద దగ్గరక. మనం అసలు దొరకొద్దు. సో మన ఆటో అయితే పళ్ళు కొడుతుంది, పోలీస్ కారు కూడా వచ్చి మనం గుద్దింది. సో ఎవరిని దొరకద్దు ఇక్కడ నుంచి. సో ఫ్రెండ్స్, చాలా క్రేజీగా ఉన్నాయి వీడియోస్ మాత్రం ఇవి. మా ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే, చాలా చాలా క్రేజీగా వచ్చినాయి వీడియోస్. అలాగే ఇంకోటి ట్రాక్టర్ కూడా యాడ్ చేశారు ఈ గేమ్లో. ట్రాక్టర్ వీడియో అయితే దీని తర్వాత నెక్స్ట్ ఉంది. ఈ ఆటో రైడింగ్ అయిపోయినాకనే ఇమ్మటే వస్తుంది. సో చూడండి తప్పకుండా. ఓవర్ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఆటోతో అయితే మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టన్స్ అయితే వేసేసినాం. ఫుల్ క్రేజీ ఫన్ వచ్చింది. అన్న ఏడుకోవాలి, అడుగుదాం. అన్న ఏడుకోవాలనా? నువ్వన్నక. హలో భయ్యా, కిదర్జాతే బయట మాట్లాడుతుంటే కూడా వచ్చి గుర్తుతారేం రా బాబు. పోలీసు వాళ్ళు మనసులను బతకనియరా? నీకు దొరకొద్దురా, ఇట్లా కాదురా, మీ పని చెప్తావు. చక్క మీ పోలీస్ స్టేషన్ కాడికి పోతా. పోలీస్ స్టేషన్ కాడికి పోయి బాంబులు పెట్టి మీ పోలీస్ స్టేషన్ లేపేస్తే అప్పుడు సెట్ అవుతుంది. ఒకసారి దిమ్మించి జంప్ చేద్దాం, ఎట్లుంటుందో. డుమ్మ చాలే డుమ్మ చాలే డుమ్. తగిలిపోతుంది అనుకుంటా. ఇంత కింద పడ్డ ఆటోకి అయితే డ్యామేజ్ ఇచ్చలేదు. అదే మా కార్లు అయినా అనుకో, ఇంటి డోర్ ఊసిపోతుంది, ముందర డోర్ ఊసిపోతుంది, అద్దాలు ఇరిగిపోతాయి, అన్నీ ఇరిగిపోతాయి. ఈ మేడం అడుగుదాం. మేడం, హలో మేడం, ట్యాంక్ బండ్ వస్తారా? హలో మేడం, ట్యాంక్ బండ్, ట్యాంక్ బండ్. ఏయ్, ఎక్కడ ఇక్కడ ఇక్కడ చూడు. మేడం రండి మేడం, 50 రూపాయలే, తొందర దింపేస్తా. ట్రాఫిక్ లేకుండా స్పీడ్ తీసుకుపోతా. ఎవడు మాట్లాడలేడు మేడం. హలో, పిల్ల బాగుంది అమాటక మాట. తుహే దేకా తుహే జానాసనం, అది వేసేసిండు. ఇప్పుడు మనైతే పోలీసు వాళ్ళు మళ్ళీ మన ఎమ్మట పడతారు కాబట్టి పోలీస్ స్టేషన్కి పోదాం. చక్కగా పోలీస్ స్టేషన్కి పోయి సార్ తప్పైంది సార్ అని ఒప్పుకోవాలి మనకి. ఇప్పుడు వాళ్ళు వినపోయినారనుకో, పోలీస్ స్టేషన్ కూడా బాంబు పెట్టి లేపేద్దాం. పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేసినాం, చేసినాం పోయి పోయి సార్ తప్పైంది సార్ అని క్షమించండి అని అడుగుదాం. సార్ ఎస్ఐ సార్ ఉందా సార్? ఏ కింది దూబే సార్, ఎస్ఐ సార్ ఉండా? లేడా? ఎప్పుడు వస్తాడు? కాసేపు అయినా కూర్చోడా? కాసేపు అడ కూర్చో బాబు, వస్తారు. సో కూర్చుందాం. ఇక ముగ్గురు అన్నోళ్ళు ఉండరు, ఎందుకు వచ్చారు అడుగుదాం. అలా ఎందుకు వచ్చారే మీరు? ఏమన్నా మీ మీద కేసులు ఉన్నాయా, మర్డర్ కేసులు? హలో, ఈ బాయ్ ఎందుకు వచ్చినావు? భయ్యా, నువ్వు ఎందుకు వచ్చినావు? ఈ బాయ్ ఎందుకు వచ్చినావు? మనమైతే ఊరికే కుడిచెక్తున్నందుకు. అరే మీరు ఇట్లా ఎప్పినారా, మీ పని చేస్తా. స్టిక్కి బాంబ్స్ లాగా అదేంగే, స్టిక్కి బాంబ్ తీసుకొచ్చిన వాళ్ళు వేసామంటే కొడుకులు కావాలి. నేను 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 నేనే నీ మీ పోలీస్ స్టేషన్ లేపేస్తా, హైజాక్ చేస్తా మీ పోలీస్ స్టేషన్ని. మొత్తం స్టిక్కి బాంబ్స్ వేసేసి పోలీస్ స్టేషన్ అయితే లేపేద్దాం ఇప్పుడు. ఒక
మొత్తం స్టిక్ బాంబ్స్ నింపేద్దాం పోలీస్ స్టేషన్ మొత్తం మొత్తం లేపేద్దాం. అరే ఆట నడుపుకుంటే పోలీస్ వాళ్ళంతా ఎమ్మటి పడతారు? క్యావో భాయ్ కిదతే పోలీస్ స్టేషన్ జైల్ మే ఏక్ ఆద్మీ హే, కుచ్ కుచ్ నహీ స్టిక్కీ బాంబ్సే పోలీస్ స్టేషన్ లగా దేంగే, లేపేద్దాం. హిందీ తోడా తోడా ఆతా మేరకు. ఏ నయ్యి స్టిక్కీ బాంబ్స్ ఏం ఆలోచిస్తున్నావు? వేసేయి. మేము ఆలోచిస్తున్నాం భయ్యా, వేయాలని వద్దానా? మన మాటిన పోతే ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్ లేపడే మన ఆట మనకు పక్కకెట్టేసి. సో ఫ్రెండ్స్, స్టిక్కీ బాంబ్స్ అయితే వేసేసిండు, ఇప్పుడు బ్లాస్ట్ చేసేద్దాం. యాక్టివేట్ చేసేస్తే అయిపోయా. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ట్రాక్టర్ అయితే తీసుకున్నాం. ట్రాక్టర్ చీట్ కోడ్ చెప్పబోయే ముందు మీరైతే మన గేమ్ని చూడండి, వైరల్ గేమింగ్. ఓ పక్క చారు మేడం, హలో. ఎవడో మంచి చెప్తే వినడే మేడం, అయితే తొక్కి పడేసినాం. ట్రాక్టర్ మాత్రం చాలా క్రేజీ ఉంది కదా, ట్రాక్టర్ స్వరాజ్. మీకు ఇంకా ఏమైనా ట్రాక్టర్ పేర్లు వేస్తే కామెంట్ చేయండి కింద. కొత్త కంటెంట్ ఏమన్నా మీరు అన్న ఈ కంటెంట్ ఏమని కామెంట్ చేయండి కింద, కామెంట్ చేసేద్దాం. హలో ఫ్రెండ్స్, ఇంకా ఏంటంటే ఇంకొక రిక్వెస్ట్, మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే బాగుంటుంది. అట్లాగే మీరు ఏ క్లాస్ కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే తెలుసు కదా మన సబ్స్క్రైబర్స్ ఏ క్లాస్ చదువుతున్నారు, ఏమేమి చదువుతున్నారో కూడా నాకు అర్థమవుతుంది. సో మీరు ఏ క్లాస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఏ క్లాస్ కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా వీడియో చూసుకుంటే అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రాక్టర్తో ఇంకా వేరే వేరే కలర్లు అయితే తీసుకుందాం. ఇంకా మీకు ట్రాక్టర్ చీట్ కోడ్ అయితే మీకు చెప్పలే కదా, ట్రాక్టర్ చీట్ కోడ్ మీకు చెప్తా. ఓ బాయ్, ఓ బాయ్ కిదర్జాతేరే, కోడ్ ఎంటర్ గారు మరి సబ్స్క్రైబర్స్ పూచుంగా అయ్యా, ట్రాక్టర్ కోడ్ క్యాహే, ట్రాక్టర్ కోడ్ క్యాహే అని. 5643 కోడ్ ఎంటర్ చేసి మనకు ట్రాక్టర్ వచ్చేసింది రెడ్ కలర్. దీని కలర్ చేంజ్ చేద్దాం, ఎల్లో కలర్. ఓ ఎల్లో కలర్, డిఫరెంట్ డిఫరెంట్ ట్రాక్టర్ బీచ్ వెళ్తా హే మేరే పాస్. ఇప్పుడు ఇంకో ట్రాక్టర్ తీసుకుందాం, రెడ్ కలర్ వచ్చేసింది. దీని కూడా కలర్ చేంజ్ చేద్దాం ఫ్రెండ్స్, బ్లాక్ గ్రీన్ కలర్ వేసిండు. అట్లా చాలా ట్రాక్టర్స్ అయితే తీసుకుందాం, తీసుకొని ఇద్దాం మన ట్రాక్టర్ షోరూమ్ అయితే రెడీ చేద్దాం. ఫైవ్ సిక్స్ ఫోర్ త్రీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 5643 ట్రాక్టర్ చీట్ కోడ్. చాలా చాలా ట్రాక్టర్స్ అయితే వచ్చేసినాయి. సో ఫ్రెండ్స్ చూసి కదా, ట్రాక్టర్లు ఒకదాని పైన ఒక డాడీ ట్రాక్టర్లు అయితే ఎగిరిపోయినాయి. పాపం చాలా కాస్ట్, కానీ ట్రాక్టర్ మాత్రం ఏమాత్రం బొమ్మలాగా అనిపిస్తలేదు, చాలా రియలిస్టిక్ అనిపిస్తుంది. రియల్గా ఒరిజినల్ కూడా ట్రాక్టర్ ఇచ్చే ఉంటుంది అనుకోండి. ఎవరైనా ట్రాక్టర్ చూసుంటే మీరు కామెంట్ చేయండి, భయ్యా నేను ఈ ట్రాక్టర్ చూసినా అని. సో ఇప్పుడు ఇంకో ట్రాక్టర్ తీసుకొని దాంట్లో అయితే రేసింగ్ స్టార్ట్ చేద్దాం. నైస్ ట్రాక్టర్ యార్, కలర్ చేంజ్ బ్లూ కలర్. నేను ఎక్కువ అయితే బ్లూ కలర్ ట్రాక్టర్ చూసిన, రెడ్ కలర్ ఏడదులే తక్కువ, ఇందులో తక్కువ కలర్స్ ఉండేవి. ఎట్లా చూడు బొమ్మలాకుంది, నైస్ ట్రాక్టర్ యార్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంది కదా ట్రాక్టర్, ఏమాటకన్నమాట. ట్రాలీ కూడా చాలా రిలీజ్గా అనిపిస్తుంది. తీసే ట్రాక్టర్ ఇది అది, బండిది 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 బండిది. ఇప్పుడు ట్రాక్టర్ పైన పోతాం కదా, పోలీసు మన ఏమంటే పడతారో పడరో చూద్దాం ఒకసారి. ట్రాక్టర్ స్పీడ్ ఎక్కువ పోదని మీకు తెలుసు, చాలా స్పీడ్ పోదు, చాలా వెయిట్ ఉంటుంది. సేమ్ జేసీబీ లాగానే, జేసీబీ స్పీడ్ పోదు, ట్రక్ కూడా స్పీడ్ పోదు, ఇది కూడా స్పీడ్ పోదు. ఇంకా మంచిగా కూర్చున్నాం మనవాడైతే. గుడుమ్మ చాలే గుడుమ్మ చాలే బుమ్ బుమ్ బుమ్. సో గాయ్స్, ట్రాక్టర్లు మనం ఇందాక పెట్టాం కదా, ఎట్లా చూడండి. పోలీసులు ఆలస్యమే లేదు, ఆయన వస్తూనే ఉంటారు. ఇంకా మన ట్రాక్టర్ ఏమో స్పీడ్ పోదు, వీళ్ళు ఏమో స్పీడ్ వస్తారు. ఇందాక పోలీస్ స్టేషన్ బాంబు పెట్టి లేపినా కానీ ఇంకా ఏం అనిపిస్తలేదా? ఇదేమో మెల్లే పోతుంది. పిల్ల అల్లాడిపోయి నీ వల్ల ఉడిగి జ్వరం వచ్చినట్టు నిలువెల్లా.
స్పీడ్ పోవా స్పీడ్ పోవా, పోలీసు వాళ్ళు వస్తే పలగొడతారు మనది. అదే తలక చూద్దాం ఎంత స్పీడ్ పోతాడో, దొరుకుతాడో దొరకడో. సో ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్. పోలీసు వాళ్ళు మాత్రం దుమ్ములు ఎప్పుడు వస్తారు, పల్టీలు పల్టీలు కొడుతున్నాయి కార్లు అయితే. ఎందుకురా నన్ను కొట్టనీకి వచ్చి మీరందరు కింద పడుతుంటారు కార్లు వేసుకొని. సో ఎంతకైనా పోలీసు వాళ్ళు మన రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎందుకంటే మన కోసమే పనిచేశారు కాబట్టి. సో గాయస్ వెరీ నైస్ గేమ్స్ కదా, తప్పకుండా మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి, డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తా. లాస్ట్ వరకు వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మంచిగా క్రేజీ గేమ్స్ యూట్యూబ్ ఛానల్ తోటి. సో ఫ్రెండ్స్ బాయ్.